అప్పుడు పీపుల్ జాయ గారు మాతాన్ సింగ్ ఇక్కడ జేకే రెడ్డి గారు వీళ్ళు కోఆర్డినేషన్ తోటి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి కంట్రీలో ఈ సెమినార్ పెట్టారు బాగా ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేసి విభేదమైన ఫ్యాషన్ డిజైన్ సెమినార్లు పెట్టడం వల్ల విభేదమైన డిమాండ్ వచ్చింది. మా విలేజ్ లో ఉన్న వీవర్ల కంటే మిగతా విలేజ్ నుంచి వీవర్లు వచ్చి మా దగ్గర పనిచేయడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా మంచి సంపాదించుకున్నారు, అందరు బాగుపడ్డారు. అక్కడ అప్పుడు వచ్చినప్పుడు కూడా ప్రొడక్ట్ ఒక డూపీ అండ్ సిల్క్ అండ్ ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది. ఆ డూపీ అండ్ ప్రొడక్ట్ ని తయారు చేసింది అమెరికా వైట్ హౌస్ లో కర్టన్స్ కు వాడారు. అది వాడిన తర్వాత ఈ టెక్స్టైల్ అంటేనే ఇండియా అనే రీతికి వచ్చింది. ఆ ఇండియాలో కూడా ఎక్కడ తయారవుతుంది అంటే హైదరాబాద్ ఏపీలో, ఏపీలో ఎక్కడ తయారవుతుంది, పుట్టపాక తయారవుతుంది అనే రీతిగా బాగా ప్రచారం జరిగింది. దానివల్ల బాగా డిమాండ్ అయింది. అది ఇటువంటి సెమినార్లు పెట్టడం తప్పకుండా సక్సెస్ అవుతుంది, అందరికి పని కలుగుతుంది. ఈ ఆకలి చావులు ఉన్నాయనే నమ్మకం మాత్రం గట్టి నమ్మకం ఉంది. ఇక టెక్నాలజీ పరంగా చూసుకుంటే, ఎక్విప్మెంట్స్ వైజ్ చూసుకుంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏంటి? మీరు కూడా ఒక ఎక్విప్మెంట్ తయారు చేశారని విన్నాం, అది ఏ విధంగా వర్క్ చేస్తుంది, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయడానికి? టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకు హ్యాండ్లూమ్ వరకు టెక్నాలజీ అవసరం లేదు. ఉన్న లూమ్స్ చేయటం కొద్ది భాగమే చేంజ్ అవసరం, కానీ మిగతా అవసరం ఏం లేదు. దాంట్లో మిగతా వర్క్ అంతా టై అండ్ టై వర్క్ అప్పుడు ఎట్లా చేసినా ఇప్పుడు అట్లే చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే చేయవలసింది. దాంట్లో ఏమి మార్పు చేసినా అది యూజ్ అయ్యేది కాదు. దాని కాకపోతే కొన్ని రకాలు కొంచెం సింపుల్ చేంజెస్ ఉంటాయి, కానీ మిగతా అవసరమే లేదు. నేను ఎప్పుడైనా నా దగ్గర ఉన్న పద్ధతులు ఏంటంటే నాణ్యత, నైపుణ్యత, పట్టుదల ఈ మూడింటి మీదనే నేను మొదటి సబ్జెక్ట్ అదే సబ్జెక్ట్ పట్టుకున్నాను, అదే సబ్జెక్ట్ మీద పోతున్నాను, దాని మీదే సక్సెస్ అవుతున్నాను. ఈ ప్రస్థానంలో ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళుంటారు, దేశాలకు వెళ్ళుంటారు. ముఖ్యంగా మీకు నచ్చిన ప్రశంస అవనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనవే వైవిధ్యభరితంగా ఉన్నాయి, వీఆర్ ఇన్ ద లీడ్ పొజిషన్ అని ఎప్పుడైనా అనిపించింది? సింగపూర్ కు వెళ్ళాను. సింగపూర్ లో కూడా వాళ్ళు నేను అక్కడ లూమ్ తీసుకెళ్లి ఆ లూమ్ తీసుకెళ్లి నేను అక్కడ ప్రొడక్షన్ చేయడం జరిగింది. అక్కడ ఒక స్టోల్ చేసి తయారు చేస్తే వాళ్ళందరూ విచిత్రపోయారు. మేము చేసే విధానము అది చూసి చాలా బాగున్నాయి, మాకు కావాలి మాకు కావాలని తీరా వాళ్ళు బాగా ప్రశంసించారు. అదే మాదిరిగా నేను ఈ 2011 లో నేను సౌత్ కొరియా వెళ్ళాను, డేగు అనే సిటీలకు వెళ్ళాను. ఇంటర్నేషనల్ వెజిటబుల్ సెమినార్ జరిగింది. దాంట్లో ఈ 16 లక్ సింబల్స్ సంబంధించిన మొత్తం సెమినార్ లో డిస్ప్లే చేయటం జరిగింది. దాని గురించి మొత్తం మ్యాటర్ అంతా చదివి వినిపించడం జరిగింది. అక్కడ చూడంగానే వాళ్ళు అన్నారు, నాకు ఇవ్వండి, మేము తీసుకుంటాం అని చెప్పి అందరూ అడిగారు. నేను అప్పుడే చెప్పాను, ఇది నేను ఇది సోనియా గాంధీ గారికి ఇస్తాను, నేను ఎవరికి ఇచ్చేది కాదు, నా సబ్జెక్టే అది. వాళ్ళు బాగుంటే అన్ని మా దేశమే బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. లేదండి, మేము 100,000 రూపాయలు డబ్బులకైనా ఇస్తాడేమని ఆశ చూపారు. నేను 100,000 రూపాయలకు ఇవ్వను, ఎంత కూడా ఇవ్వను అని చెప్తే, మీరు మంచి సబ్జెక్ట్ తయారు చేశారని, ఇది బాగా చేశారు, మేము మాకు తప్పు కావాలనే ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో నాకు ఇంకా ఇప్పుడు కొత్తగా రెండు రాసుల మీద తయారు చేస్తున్నాను. ఆ రెండు రాసుల తయారు చేసేది 108 సింబల్స్ మీద తయారు చేశాను. 108 సింబల్స్ ఈ రెండు రాసులు ఆరిస్ తారస్ ఈ రెండు రాసుల మీద తయారు చేశాను. పేపర్ మీద పెట్టారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని సారీ మీదకి చేయాలి అంటే ఆల్రెడీ ప్రొడక్ట్ వన్ ఇయర్ నుంచి జరుగుతా ఉంది. ఇంకా 3 మంత్ ప్రొడక్ట్ అవుతుంది. ఇది కూడా తయారైన తర్వాత సోనియా గాంధీ గారికి నేను ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇది 108 సింబల్స్ తో తయారు చేసిన డిజైన్, ఎరీస్ అండ్ టారస్ కి సంబంధించిన జోడియాక్ సైన్ వాళ్ళకి. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి దీని మీద వర్క్ జరుగుతోంది. ఇప్పటికి పేపర్ ఒక గ్రాఫ్ పేపర్ మీద జరిగింది, బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి శారీ కూడా డిజైనింగ్ లో ఉంది. శారీ అయిపోయిన తర్వాత మీరు ఎవరికి ఇస్తానన్నారు? యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి. ఓకే, అంటే ఇది బార్డర్ లో వస్తుందా అండి డిజైన్? బాడీ మొత్తం వస్తుంది, బాడీ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర 60 లక్ సింబల్స్ కూడా చీర తీసుకొచ్చాను. ఇది ఆల్రెడీ చేస్తున్నారు మీరు? చేస్తున్నాను, మేడం గారికి ఇవ్వటం జరిగింది. ఇది ఇప్పుడు కంబోడియా లో ఇండియన్ టెక్స్టైల్ మ్యూజియం వాళ్ళు కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఓకే, కంబోడియాలో ఇండియన్ టెక్స్టైల్ మ్యూజియం వాళ్ళు కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఈ శారీని. ఓకే, బావండి, చాలా బాగుంది. దీన్ని ఏమంటారు డిజైన్? ఇక్కడ డిజైన్ అయినా ఇది కూడా డిజైన్. దీని డిజైన్ పేరు సన్ ఫ్లవర్.
సన్ఫ్లవర్ అండి. డిజైన్స్ చూసాము చాలా బాగున్నాయి, అండ్ పేపర్ మీదే అంత బాగుంటే ఇంకా శారీ మీద ఎంత బాగుంటాయో. ఒక వృత్తి విద్య పరంగా రావటం మూలాన ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అంటే నాన్నగారు అది అప్పుడే ఊహించినారని చెప్పేసి నాకు అదే అనిపించింది. ఇప్పుడు మా ఫాదరు ఆ విధంగా చేయడం దీనికోసమే నాకు అందుకోసం పద్మశ్రీ రావడానికి ఆయన ముందు సంత్ కబీర్ అవార్డు తీసుకుని ఉన్నారు, నేషనల్ అవార్డు కూడా తీసుకుని ఉన్నారు. అవార్డ్స్ ఏమి కొత్త కాదు, అయినప్పటికీ అంటే ఒక ప్రైడ్ లాంటి ఇలాంటి అవార్డు పద్మశ్రీ అవార్డు రావటం పట్ల నిజంగా మీరు ఫస్టే చెప్పారు చాలా ఆనందంగా. బట్ వచ్చింది అని చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి? సంతోషంగా ఫీల్ అయ్యాను. అయితే నాకు మా ఫాదర్ చెప్పినన్ని నెవరేసుకున్నారా మళ్ళీ ఒకసారి ఏం చెప్పారు మాతో కూడా ఒకసారి షేర్ చేసుకుని షేర్ చేయగలిగితే గుర్తు చేసుకుంటే వాడు కష్టం. ఆయన ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉంటారు, ఆనంద బాష్పాలని అనుకోవచ్చు. ఆనని స్మరించుకుంటే అప్పుడే మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసి ఈ వృత్తిలోనే స్థిరపడి చేసి అని మా అందరికీ కూడా కొత్త కొత్త డిజైన్స్లో ట్రెడిషన్ అండ్ ట్రెండ్ మిక్స్ చేసి ఒక మంచి చేనేత కార్మికుని మా అందరికి కూడా అందించిన వారు అయ్యారు. ఎటువంటి సూత్రాలు కానివ్వండి, ఏం చెప్పేవారు ఆయన యాక్చువల్గా మీతో పాటు? ప్రస్తుతం ఉన్న స్థితికి అంటే అటు బాధ ఇటు సంతోషం రెండు కనిపిస్తున్నాయి మీ మొహంలో. అంటే అటు అవార్డు వచ్చిన సంతోషం ప్లస్ ఇటువంటి సమయంలో తను ఉంటే బాగుండేది అనే ఒక బాధ కూడా కనిపిస్తుంది. ఇంకా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉండిందండి మీ వర్క్కి? మా శ్రీమతి గజం అంజాయమ్మ గారు నాకు అన్ని రకాలుగా అంటే చేనేత వృత్తిలో మంచి కోఆపరేషన్ చేసేది. నేను అప్పుడు కూడా ఇప్పుడు కూడా మార్నింగ్ నుంచి రాత్రి 12 వరకు నేను పని చేస్తూ ఉంటాను. కలర్ ఏ విధంగా ఫాస్ట్ చేయాలి, తర్వాత క్వాలిటీ ఏ విధంగా తీయాలి, నా కాన్సెప్ట్ అదే మొత్తం అదే ఉంటుంది. నాకు డబ్బు సంపాదించాలని ఆశ లేదు మొదటి నుంచి కూడా. ఇక శారీస్ విషయానికి వస్తే మీ శ్రీమతి సలహాలు సూచనలు, ఎందుకంటే ఒక అమ్మాయి మనసుని ఇంకొక ఆడవాళ్ళు అర్థం చేసుకొని సజెషన్స్ ఏమైనా తీసుకుంటూ ఉంటారా? ఆమె తోట ఏం తీసుకోను, కానీ నాకు నా వర్క్ లో పాలు పంచుకుంటారు. కలరింగ్ డైయింగ్ చేయడానికి కానీ నా తోడు ఉండేది, తర్వాత సైజింగ్ చేసేటప్పటికి తోడు ఉండేది. ప్రతి ఒక్క అంశంలోనూ మీ వెన్నంటే ఉంటారు ఆవిడ కూడా. ఓకే, మరి ఇప్పుడు మీ పిల్లలండి? మా పిల్లలు పెద్ద బాబు, తర్వాత రెండో బాబు పీవీటి మార్కెట్లో కన్కాంబర్ సిల్క్ సారీస్ అనే షోరూమ్ పెట్టారు, వాళ్ళు అది అది నడిపించుకుంటున్నారు. మా బేబీ ఆమె డెంటల్ డాక్టర్, ఆమె ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. మూడో బాబు బ్రిస్బేన్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత లండన్లో ఆయన సోలార్ సంబంధించిన పవర్ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నారు, ఎంఎస్సీ చేశారు. ఇప్పుడు అంటే మీకు పద్మశ్రీ రావడం పట్ల వాళ్ళు ఏ విధమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు అనిపిస్తున్న వాళ్ళ వరకు మేము కూడా నాన్నగారు ప్రొఫెషనల్ బాగుండేది అని ఎవరైనా అంటే విన్నారా? అనే వరకు అంటారు, కానీ దాన్ని ప్రోడక్ట్ దాన్ని చేసేదాని వరకు కష్టతరమైన నేను కష్టపడ్డే అనే వాళ్ళకు వాళ్ళు చూస్తే అమ్మో ఇది చేస్తే నేను ఇంత కష్టపడవలసి వస్తుంది, నేను అంత పడలేను అనే మనసులో తలుసుకునే వాళ్ళు దాన్ని ఆ రూట్ లో వాళ్ళు. డిజైనింగ్ కూడా యానిమేషన్ డిజైన్స్ కానివ్వండి, బోల్డ్ వచ్చి ఆ ఐటీ టెక్నాలజీని ఏమైనా మనకి కాస్ట్యూమ్స్ లో ఉపయోగించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు? నాకు దాని మీద అంత అవగాహన లేదు, కానీ నాకు మొత్తం టోటల్ గా హ్యాండ్లూమ్ ఉంది, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ మీద నాకు ఆలోచన, చేనేత కార్మికుల మీద ఆలోచన, ఆ తప్ప నాకు వేరే ఆలోచన లేదు. యూజన్ త్రూ అనే వరకు అది మనకు హెల్త్ కు మంచిదా కాదా అనే ఆలోచించకుండా యూజన్ త్రూ ఏదన్నా వాడచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఇప్పుడు ఆ విధంగానే ప్లాస్టిక్ గానీ ఈ రకరకాల వాడుతున్నారు, కానీ అది హెల్త్ పరంగా మంచిది కాదనే ఆలోచన లేకుండా చేస్తాను. దానివల్ల మన ఆరోగ్యాలు కూడా అందరిలో దాదాపుగా బాగా చెడిపోతున్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చేనేత రంగం ఏ విధంగా ఉందంటారు, యూజ్ చేసే వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటారు, పెరిగిందంటారా తగ్గిందంటారా? అట్లేం తగ్గలేదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కి వాయి మనకు
ఈ దూరదర్శన్ ద్వారానే కానీ టీవీల ద్వారా ఇంకా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందండి. అప్పుడే దీనికి ఆదరణ పెరుగుతుంది, దానికి డిమాండ్ పెరుగుతుంది. చాలా మంచివి యూజ్ చేసే అని ఒక మెసేజ్ ని తీసుకెళ్ళాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా స్టూడియోకి వచ్చి గెస్ట్ హౌస్లో మీ అనుభవాలను అనుభూతులను అదేవిధంగా ఇటువంటి శారీస్ ఎలా ఎలా తయారు చేస్తారు కొత్త కొత్త డిజైన్స్ మాతో పాటు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.